ఎంపీ రఘు రామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పనిచేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయనకు ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.